పెద్దపల్లి పట్టణంలో పెట్రోలింగ్ చేస్తున్న టైంలో ఈ ముసలి వాళ్ళని చూడటం జరిగింది. రోడ్డు మీద ఉంటే రోడ్డు మీద వెళ్తున్నారంటే మాకు ఎవరు కొడుకులు లేరు, ఇబ్బంది అవుతుంది, పని చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని చెప్పేసరికి వీళ్ళని ఎట్లా నాదుకోవాలని చెప్పేసి వీళ్ళతో పాటు ఇంకొక 4 కుటుంబాలని సెలెక్ట్ చేసుకొని ఈ లాక్డౌన్ ఉన్నంతకాలం వాళ్ళు కంప్లీట్ పోషణ అంటే రైస్ కానీ తర్వాత వెజిటేబుల్స్ హెల్త్ పర్పస్ ఏది ఉన్నా లాక్డౌన్ ఉన్నంతకాలం నేనే చూసుకుందామని అనుకున్నాను. అందుకే ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వీళ్ళకి 25 కేజీల బియ్యము తర్వాత నిత్యావసర కూరగాయలు సామాన్కి ఒక కొద్ది అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ లాక్డౌన్ ఉన్నంతకాలం వీళ్ళ పోషణ నేనే చూసుకుంటాను. థ్యాంక్ యూ.